మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి, నా పేరు గోపాల్ అండి. నాది యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కాకినాడ. మాకు వచ్చిన సమాచారం మేరకు చుట్టుపక్కన అనధికారికంగా నిర్వహిస్తున్న అక్రమ కబైడాల నుంచి మాంసాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ తాడితోటలో ఉన్న ఒక భవనంలో ఇల్లీగల్గా ఫ్రీజర్ చేస్తూ అది ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ యంత్రాంగం చాలా స్పీడ్గా స్పందించి రావడం జరిగింది. తీరా లోపలికి వెళ్ళి చూసేసరికి 3 టన్నుల పైన మాంసం, ఆవు గోమాంసం ఉండడం జరిగింది. అయితే దీనికి ఎటువంటి అధికారాలు లేవు, ఎందుకంటే చుట్టుపక్కల నిర్వహిస్తున్న అక్రమ కబైడాలకే ఏ విధమైన లైసెన్సులు లేవు. అక్రమ కబైడాల నుంచి ఈ మాంసాన్ని, గోమాంసాన్ని కలెక్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా ఎటువంటి అనుమతులు లేవు. అలాగే ఏదైనా మాంసం వ్యాపారం చేయాలంటే భారత ఆహార భద్రతా సంస్థ నుంచి లైసెన్స్ తీసుకుని ఉండాలి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి. అలాగే ఇక్కడ ఈ బీఫ్ని ద్వారా వచ్చే వాటర్ని, బ్లడ్ని అంతా కూడా సైడ్ కాలంలో వదులుతున్నారు. అది కూడా పర్యావరణానికి ముప్పు. ఈ ఇటువంటి యాక్టివిటీస్ ఏం చేయాలని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు అనుమతి తీసుకొని ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి వ్యాపారాలు బాగా పెరగడానికి కారణం చుట్టుపక్కల ఉన్న అక్రమ కబైడాలే. ఈ అక్రమ కబైడాలపై ఉక్కుపాతం మోపాల్సిందిగా మేము జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం. అలాగే ఈ మాంసాన్ని, ఇప్పుడు ఈ గోమాంసాన్ని అంతా కూడా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. దీన్ని శాంపిల్స్ తీసుకుని తదుపరి చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది. మధ్యాహ్నం పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం తారతోట వైఎస్ఆర్ భవన్ దగ్గర బాంబే గృహాల పక్కన గోడానికి వచ్చి రైడ్ చేయడం జరిగింది. దర్దర్గా 2000 కిలోల బీఫ్ ఐడెంటిఫై చేయడం జరిగింది, అంటే ఆవు మాంసం. దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టారు, కిలో కిలో ప్యాకెట్లు, 2 కిలోల ప్యాకెట్లు. దాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం మాంసాన్ని స్వాధీనం చేసుకుని డిస్పోజ్ చేస్తాం. ల్యాబ్ ఫారెన్సిక్ ల్యాబ్ పంపిస్తామండి, విజయవాడ పంపిస్తారు. మా రిపోర్ట్ వేరేగా ఉంటుంది, ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక అప్పుడు దాన్ని నిర్ధారణ చేసుకుని మొత్తం డిస్పోజ్ చేస్తాం. చర్యలు తీసుకుంటాం, ఎవరైతే దొరికారో ఆయన పై చర్యలు తీసుకుంటాం. లోకల్ జాంపేట్ ఆచార్ ఉదర్మిక.